చంద్రబాబు దెబ్బ కేసీఆర్ అబ్బా చంద్రబాబు కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇటువంటి పదాలు ఎన్నో వాడేసాయి పచ్చ మీడియా గాని పచ్చ నాయకులు గాని అదే అత్యుత్సాహం అంటారు దాన్ని దాన్నే చాలా అత్యుత్సాహం అంటారు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు కూడా శాంతం తెలియనటువంటి సన్నాసులు మళ్ళీ హైదరాబాద్ లో వాళ్ళ హెడ్ ఆఫీసులు పెట్టుకున్న సన్నాసులు దద్దమ్మలు విశ్లేషణలు చేశారు పచ్చ పార్టీ తరఫున హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో ఉన్న నియోజకవర్గాలలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆంధ్రా సెట్లర్స్ ఉంటారు ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆంధ్రా సెట్లర్స్ ఉంటారు కోకటపల్లి నియోజకవర్గంలో ఆంధ్రా సెట్లర్స్ ఉంటారు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఆంధ్రా సెట్లర్స్ ఉంటారు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఆంధ్రా సెట్లర్స్ ఉంటారు మహేశ్వరం నియోజకవర్గంలో ఆంధ్రా సెట్లర్స్ ఉంటారు మేడ్చల్ నియోజకవర్గంలో ఆంధ్రా సెట్లర్స్ ఉంటారు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఆంధ్రా సెట్లర్స్ ఉంటారు ఎక్కడెక్కడ కావాలి ఆంధ్రా సెట్లర్సే కదా ఆంధ్రా సెట్లర్సే కదా కేసీఆర్ గారి పార్టీ ఎలా గెలిచింది అక్కడ చంద్రబాబు దెబ్బ కొడితే భారత రాష్ట్ర సమితి పార్టీ ఎలా గెలిచింది లెక్కలు చెప్పండి మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి గెలిచాడు కుక్కుడుపల్లిలో మాధవరం కృష్ణారావు గెలుస్తున్నాడు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోంది జూబ్లీ హిల్స్లో ఒకటి రెండు రౌండ్లు అటు ఇటు జరిగినా కానీ మాగంటి గోపీనాథ్ గెలిచే అవకాశాలే ఉన్నాయి ఎక్కువ సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ గెలుస్తున్నాడు సనత్ నగర్ సెట్లర్స్ ఉండే ఏరియా నాకు 1972 నుంచి తెలుసు సనత్ నగర్ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా అది నేను అక్కడ కొంతకాలం కూడా ఉన్నాను అక్కడ కూడా సెట్లర్స్ ఎక్కువ ఉంటారు తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ పార్టీ భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుస్తున్నారు ఆయన ఇది ఎలా సాధ్యమైంది అనగా అంత అత్యుత్సాహం చూపాల్సిన అవసరం లేదు చంద్రబాబు దెబ్బ కొట్టలేదు కేసీఆర్ గారి పార్టీ స్వయంకృత అపరాధం కార్యకర్తలను పట్టించుకోలేదు అనేటువంటి ఒక అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది మంత్రులు సరిగా పట్టించుకోలేదు కార్యకర్తలని కార్యకర్తలను దూరంగా పెట్టారని తర్వాత రెండు సార్లు గెలిచారు కనుక ఆ పార్టీ అలా యాంటీ అడ్మినిస్ట్రేషన్ అనేది వస్తుంది ప్రభుత్వ వ్యతిరేకత అనేది వస్తుంది ఆ వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకతతోటి కార్యకర్తలను ముఖ్యంగా కార్యకర్తలను పట్టించుకోలేదు అనేటువంటి ఒక అపవాదు బాగా ఉంది గనక అది నిజం కూడా గనక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పార్టీ అధికారం కోల్పోయింది అంతకు తప్పితే చంద్రబాబు నాయుడు ఏమీ చేసింది లేదు చచ్చింది లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు అంత ఒక పార్టీని ఓడించే స్థాయి గనక ఉండి అదే ఉంటే ఆయన పార్టీయే పోటీ చేసి ఉండొచ్చు కదా పోటీ చేయలేదు కదా ఇక్కడ తెలంగాణలో పచ్చ మీడియా ఒకసారి ఆలోచించండి గెలిచిన స్థానాలన్నీ సెట్లర్స్ ఉన్న గెలిచిన స్థానాలన్నీ కూడా కేసీఆర్ గారి పార్టీ గెలిచింది సెట్లర్స్ తెలంగాణ వాళ్ళు అని చెప్పి ప్రాంతీయ విభేదాలు పెట్టి హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ని అల్లకల్లోలం చేద్దాం అనుకుంటున్నారా శాంతి భద్రతలకు విఘాతం కల్పించి చంద్రబాబు నాయుడు గారు అండ్ కంపెనీ అండ్ పచ్చ మీడియా కలిసి దుష్ట చతుష్టయం కలిసి మమ్మల్ని ఇక్కడ ప్రశాంతంగా బతకనివ్వండి తెలంగాణలో చిచ్చు పెట్టద్దు మీరు తర్వాత అంటే ఉన్నమాట వాస్తవంగా కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది కొంతమంది బాధపడచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా ఆయనే ఆ పార్టీలో కూడా చాలా నియోజకవర్గాల్లో అది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి శాసనసభ్యులుగా అయినటువంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీలో నుంచి వచ్చి మంత్రి పదవులు అనుభవించిన అనుభవిస్తున్న అటువంటి మంత్రుల నియోజకవర్గాల్లో కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా సోషల్ మీడియాలో చూస్తున్నాను నేను కార్యకర్తల ఏ పార్టీకి తరఫున ఉన్నటువంటి కార్యకర్తలు కనుక ఇబ్బందులు పడితే ఆ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు వస్తాయి కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్యకర్తలతోటి సమావేశమవుతూ పార్టీ పెద్దలందరూ కూడా సమావేశమవుతూ కార్యకర్తల సమస్యల్ని పరిష్కరిస్తూ కార్యకర్తలకు భరోసా కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అధికారంలో లేని 10 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నారు వాళ్ళందరూ కూడా వారిలో ఉత్తేజం నింపండి ఇంకా 5 నెలలు 6 నెలలు ఉన్నదంతే ఎలక్షన్లకి ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపండి అట్లా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ పోటీ చేయకపోవడం అయినా సరే మేమే గెలిపించాం కాంగ్రెస్ని అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు అలా జరగలేదు ఇక్కడ అంటే సెటిలర్స్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వారే అని ఒక లెక్కేసేసారు ఒక గాడిని కట్టేస్తారా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కంటే కూడా మిగిలిన కులాలు వాళ్ళు దళితులు బీసీలు బడుగు బలహీన వర్గాల వారు బ్రాహ్మణులు వైశ్యులు కాపులు అన్ని కులాల వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణలో సెటిలర్స్గా ఉన్నారు ఒక్క సామాజిక వర్గమే లేదు ఇక్కడ మీ మీడియా ఒక సామాజిక వర్గంలో ఉందేమో ఆంధ్ర పచ్చ మీడియా అంతా కలిపి పచ్చ మీడియా అంతా కలిపి ఒక సామాజిక వర్గం చేతిలో ఉండి మీకు పచ్చ కామెర్లు వచ్చి తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా
పచ్చ పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారేమో సెటిలర్స్ అందరూ కూడా కాదు అది గుర్తుపెట్టుకోండి విద్వేషాలు రెచ్చగొట్టకండి ఆయన కేసీఆర్ గారి పరిపాలన బాగానే సాగింది కార్యకర్తల్ని మాత్రం నిర్లక్ష్యం చేశారు ఉద్యమకారులని పట్టించుకోలేదు ఆ రెండు జరిగిన ఆయన పథకాలు కూడా బాగానే ఉన్నాయి రైతు బంధు పథకం బాగానే ఉంది కళ్యాణ లక్ష్మి పథకం బాగానే ఉన్నది అన్ని పథకాలు బాగానే ఉన్నాయి కర్ఫ్యూ అనేది రాలేదు హైదరాబాద్లో ఒక్క రోజు కూడా శాంతి భద్రతలు బాగా కాపాడారు కేసీఆర్ గారు అక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాంతి భద్రతలు చాలా బాగున్నాయి అదే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందో మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి గనక వస్తే నానా బీభత్సంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇళ్ల మీద చొరపడి ఇళ్లల్లోకి చొరబడి మరి ఇళ్లల్లో నుంచి లాగి లాగి మరి దాడులు చేస్తారు అది గమనించండి తెలుగు ప్రజలారా జగన్మోహన్ రెడ్డి గారు తటస్థంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర సంక్షేమాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణ మూడు రాజధానులు వికేంద్రీకరణ పేద బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాల వారిని అభివృద్ధిలోకి ఎలా తీసుకురావాలన్న తపనతోటి ఆయన పరిపాలించుకుంటూ తన పనేదో తాను చేసుకుని వెళ్తున్నారు అక్కడ ఆయనకి ఇతర రాష్ట్రాల గురించి ఆలోచించాల్సిన పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి తెలుగు ప్రజలే దేవుళ్ళు అనేటువంటి భావనలో ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం అధికారం వస్తే చాలు మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు నవీన్ పట్నాయక్ దగ్గరికి వెళ్ళిపోతారు స్టాలిన్ దగ్గరికి వెళ్ళిపోతారు దేవగౌడ గారి దగ్గరికి వెళ్ళిపోతాడు అరవింద్ కేజ్రీవాల్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు చాలా చోట్లకి వెళ్ళిపోతూ ఉంటారు ఆయన జాతీయ నేతగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఆయన చంద్రబాబు నాయుడు గారు అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంలోని అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో కానీ ఆ పార్టీ అధినాయకత్వంతో కానీ ప్రధానమంత్రి హోంమంత్రి ఆర్థిక శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి అందరితోటి కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నటువంటి అందరితోటి కూడా సఖ్యత్తో ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి నిధుల్ని సక్రమంగా టైంకు తీసుకుని వస్తూ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వాల్సినటువంటి పాత బకాయిలు 16,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే తీసుకొచ్చింది అది కూడా అలా సమన్వయంతో కేంద్రంతో చక్కగా సత్సంబంధాలు నెరుపుతూ అధికారాన్ని ఒక సైడుకే ఉంచుకోకుండా పరిపాలన కూడా వికేంద్రీకరణ చేస్తూ అమరావతి శాసన రాజధానిగా కర్నూలు న్యాయ రాజధానిగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా కోస్తా జిల్లాలు రాయలసీమ జిల్లాలు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మూడు ప్రాంతాలని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారిని దెబ్బ కొట్టలేదు కొట్టలేడు కూడా అని అనుకుంటున్నారేమో చాలామంది రేవంత్ రెడ్డి కేసీఆర్ శిష్యుడు ఓటుకు నోటు కేసులో ఇద్దరు ముద్దాయిలు ఓటుకు నోటు కేసులో నుంచి బయటపడిపోతారు అని అనుకుంటున్నారేమో అది జరిగే పని కాదు అది న్యాయస్థానాల్లో ఉన్నది అది న్యాయస్థానంలో ఉన్నది న్యాయస్థానం తీర్పులు వస్తాయి వాటి మీద విచారణ అంతా అయిపోయింది కనుక అది చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కోర్టు తీర్పుల మీద ఆధారపడి ఉంటుంది అది వాళ్ళ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు అనేది ఇప్పుడు దేశంలోని గౌరవ సుప్రీంకోర్టులో ఉన్నది ఆ కేసు కూడా కనుక కింద నుంచి మళ్ళీ లోయర్ కోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు కనుక చంద్రబాబు నాయుడు దెబ్బ కొడితే కేసీఆర్ అబ్బా అని అరిచాడని చెప్పి మాత్రం మీరు రాయకండి పేపర్లలో పచ్చకొట్టాల్లో ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదేయకండి ప్రజల బుర్రల్ని పాడు చేయకండి ఉభయ తెలుగు రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నించండి జై హింద్.